అందరూ నాకు ఒకటే మాట చెప్పాలా? నేను 2 నిమిషాలు ముగించుకున్నాను సభ. ఒక్క మాట మీరు చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. మీరు జవాబు చెప్పాలా? ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరం ఉందా? ఉన్నదా లేదా? ఆయన నాకు వినబడతలేదు. చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరం లేదు. ఈ కెమెరాలు కూడా దింపరాదా? చేతులు పడి చెప్పాలి లేదని అవసరం లేదు కదా? అనేక కష్టాలు పడి 2 దఫా ఉద్యమంలో 1,015 మంది చచ్చిపోయి నేను కూడా సావునొట్లు తలకాయ పెట్టి నాతో పాటు మీరందరూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. వలసాధిపత్యం నుంచి బయటపడ్డం. మళ్ళీ ఈరోజు ఈ బక్కపేద కేసీఆర్ను కొట్టడానికి కాంగ్రెస్కు శక్తి లేదట. నూరారా నూరారా అని చంద్రబాబు నాయుడిని భుజాల మీద తీసుకొని వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అంటే చిల్లర వాళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారి స్వతంత్రంగా ఉన్న తెలంగాణను, సాధించబడ్డ తెలంగాణను మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద పెడతారట. మనం దరఖాస్తులు పట్టుకొని విజయవాడ పోవాలిగా. ఆ గతి రావన్న తెలంగాణకు రాకూడదంటే మెదక్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. దయచేసి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థిస్తూ ఉన్నా. నేను గతంలో కూడా ఉద్యమంలో చెప్పిన కత్తి ఆంధ్ర వందే కానీ పొడిచేటోడు తెలంగాణ. ఇలా వచ్చేటోడు ఆంధ్ర వాడే కానీ వాడిని భుజాన మోసుకొని తెచ్చేటోడు తెలంగాణ కాంగ్రెస్. కాబట్టి దయచేసి వీంది వాంది ఇద్దరి రోగం కుదరాలంటే దెబ్బ కొట్టాలంటే చేయితో కొట్టద్దు, ఓటుతో దెబ్బ కొట్టాలి. ఏ విధంగా కొట్టానో కొట్టాలి. చాలా సర్వేలు చేయించినాం. మెదక్ నియోజకవర్గంలో ఏం ఫలితం వస్తుందని చూసినాం. డైరెక్ట్గా పోటీ ఉన్నప్పుడే 60-64% పద్మ ఉంటే మిగతా 20-30% వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అంతా జోకర్ బోకర్ కథ అయిపోయింది. మీకు తెలుసా విషయం? వాస్తవంగా ఏపాటి అలా పోటీయే లేదు మెదక్లో. మీరు ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి గారిని గౌరవించి మీ బిడ్డగా నా బిడ్డగా 1 లక్ష తగ్గకుండా మేడతో గెలిపించాలి. ఆ విధంగా ఆ అమ్మాయికి మంచి ఉన్నతమైన స్థానం కూడా లభించే అవకాశం ఉంటుంది. మహిళ కాబట్టి మెదక్ కూడా బాగా అభివృద్ధి చెందాలి. పద్మకు మంచి ఉన్నతమైన స్థానం రావాలి. అదేవిధంగా మెదక్ పట్టణం కూడా, మెదక్ నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి. ఆ అమ్మాయిని దీవించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ కారు గుర్తుకే